లైట్ మిత్రులకు స్వాగతం. ఒక చిన్న మంచి మాట, నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్నే వరించింది. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నన్ను నేను నిందించుకోవాల్సి వచ్చేది. చివరికి నాకు అర్థమైంది స్వశక్తికి మించిన ఆస్తి లేదని. ఇది షేక్స్పియర్ మనకు అందించినటువంటి గొప్ప జీవిత సత్యం. అవును కదా ఫ్రెండ్స్, మనం మన మిద్దె తోటపై అనేక రకాల పండ్ల మొక్కలు లేదా కూరగాయల మొక్కలు వేసి మన సొంతంగా పండించుకొని తింటే ఆ ఆనందాన్ని అనుభూతిని పొందవచ్చు. దీనివల్ల మంచి శారీరక శ్రమ, దానితో పాటు మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత అన్నింటినీ పొందవచ్చు. ఇక వీడియోలోకి వెళ్లబోయే ముందు, చివరి వీడియోలో మనం అడిగిన ప్రశ్నకి జీడి మామిడి, ముంత మామిడి, క్యాషోనట్ ట్రీ అంటూ సమాధానం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వారిలో కొందరిని పరిచయం చేసుకుందాం. ఎస్ విశాల, ఏబీకే ఛానల్, హరిత అనంతపల్లి, ఐస్మార్ట్ మౌని, సీతారాం అమ్మగారు, కాసిం భాష మరియు శంకర్ స్టూడియో. ఇక ఈ వీడియోలో అడిగే ప్రశ్న, మీరు చూస్తున్నటువంటి ఈ దుంపను తెలుగులో కూడా చెప్పగలరా? ఇక మనం ఈరోజు వీడియోలోకి వెళ్దాం. అది 2020 మే చివరి వారం. షెడ్ అంతా వేయించడం పూర్తయింది. ఫ్లోర్ పై పడిన వాటర్ స్లాబ్కి ఏమీ కాకుండా జాగ్రత్త పడాలి అంటే మనం డ్యాంప్ రూఫ్ పెయింట్ని వేయాలి. పెయింట్ అంతా కంప్లీట్ చేసాం. చుట్టూ కూడా ఆ గోడలంతా కూడా మనం బ్రౌన్ కలర్ వేసాం. దాని మీద చక్కటి ముగ్గులు, ఇలా అంతా కంప్లీట్ చేసుకున్నాం. ఇక మొక్కలు ఒక్కొక్కటిగా మరియు అనేక కుండీలను తీసుకొచ్చి వాటన్నిటిని కూడా కుండీల్లో పెట్టి ఈ విధంగా మీరు చూస్తున్నటువంటి గార్డెన్ తయారైంది. దీనికి దాదాపు 4 ఆటోల మట్టి మనకు అవసరం వచ్చింది. ఈ గార్డెన్ యొక్క మొత్తం ఏరియా 840 SFT. ఇప్పటి వరకు దాదాపు 277 కుండీల్ని మనం ఈ గార్డెన్లో ఉంచాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ద్రాక్ష చెట్టు. ప్రప్రథమంగా మనము 10 బ్యాగుల వెర్మీ కంపోస్ట్ మరియు 15 బ్యాగుల కోకో పీట్ మరియు 2 బ్యాగుల నీమ్ కేక్ పౌడర్ అన్నింటినీ కూడా మనం దీంట్లో ఉపయోగించాం. ఇది గ్రేప్ ప్లాంట్ కనుక దీనికి పెద్ద డ్రమ్ముని ఉపయోగించాం. అలాగే జామ చెట్టు నుంచి మనము చాలా పళ్ళు హార్వెస్ట్ చేసాం. ఇప్పుడు కూడా చాలా చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చామో వాటి నర్సరీ డీటెయిల్స్ కూడా మీ అందరికీ అందించాము. మిద్దె తోటపై ఉన్న ప్రతి కుండీ కూడా నేలపై ఉండదు. మొదట్లో మనం ఈ విధంగా సింగిల్గా ఉండేటువంటి స్టాండ్ నుంచి ఇలా మల్టిపుల్ పాట్స్ పెట్టడానికి తడిక ఎంతో ఉపయోగకరమని, ఇలాంటి ఐరన్ స్టాండు చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని తెలుసుకొని అన్నిటిని కూడా తడికల మీద పెట్టడం జరిగింది. అసలు మనం మిద్దె తోటని ఎందుకు ప్రారంభించాలి? కరోనా కారణంగా జనాలు ఎవరు బయటికెళ్ళని పరిస్థితుల్లో మనము మన ఇంట్లో మన సొంతంగా కూరగాయలు పండించుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో మనం ఈ టెర్రస్ గార్డెన్ని స్టార్ట్ చేశాం. షెడ్డికి అయిన ఖర్చుని గనక పక్కన పెడితే కేవలం 30,000 మాత్రమే ఈ టెర్రస్ గార్డెన్కి ఖర్చయింది. కుండీలు, టూ డ్రమ్స్ ఇవన్నీ ఎక్కడ మనకి తక్కువకు దొరుకుతాయి అని తెలుసుకొని ప్రతి సమాచారాన్ని మన పట్నం రైతు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ గార్డెన్లో ఎన్ని మొక్కలు పడతాయి, ఎంత నీరు అవసరమవుతుందనేటువంటి సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 2 ట్యాంకులు కూడా ఇంటికి సంబంధించినవి. కానీ దాని నుంచి మరో పైప్ కనెక్ట్ చేసి కేవలం మిద్దె తోటకు మాత్రమే ఒక 500 లీటర్స్ ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చేసిన ప్లంబింగ్ వర్క్ అంతా కూడా మనమే స్వయంగా చేసుకున్నాం. పట్నం రైతు అంటే కేవలం పండించడమే కాదు, మల్టీ టాలెంటెడ్ అని మనము నిరూపించుకున్నాం. ఈ ట్యాంక్ని సౌత్ వెస్ట్ కార్నర్లో మనం ఈ విధంగా గోడని కట్టి దాని మీద ఆ ట్యాంక్ని నిప్పెట్టాం. షెడ్ అంతా కూడా పూర్తయిన తర్వాత దీనికి కావలసినటువంటి పెయింటింగ్ అంతా కూడా మనమే స్వయంగా వేసుకున్నాం. ఇవన్నీ కూడా మనకి కరోనా నేర్పిన పాఠాలు. ఒక్క విషయాన్ని మనం తెలుసుకోవాలి, ప్రతి మనిషి పని చేస్తేనే బ్రతకగలడు, పని చేయకుండా బ్రతకడం చాలా కష్టం. మీకు ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని మిలియన్లు ఉన్నా సరే మీరు పని మాత్రం చేసి తీరవలసిందే. అది ఎటువంటి పని అంటారా, అది మనం ఎంచుకున్నటువంటి పనిని బట్టి ఉంటుంది. మనం చేసే ప్రతి పని ఇంట్రెస్ట్తో చేయాలి, మనసు పెట్టి చేయాలి, ఆనందాన్ని అనుభవించాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది సంత్రా చెట్టు, పూలు కూడా పూసాయి. ఈ టెర్రస్ గార్డెన్ ద్వారా మనము చాలా రకాల పండ్లను అలాగే కూరగాయలను, మరీ ముఖ్యంగా బెండకాయలు దాదాపు 3 నుంచి 4 కేజీల వరకు హార్వెస్ట్ చేశాము. కాపు అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం మళ్ళీ కూడా అన్నింటినీ సిద్ధం చేస్తున్నాం. ప్రతి కుండీలో కూడా కిచెన్ వేస్ట్ నేసి ఎండిన తర్వాత మట్టిని లేయర్స్గా వేసుకొని మొక్కలు నాటుతున్నాం. మంచి
దిగుబడి సాధిస్తున్నాం. దాదాపు 10 నుంచి 12 టమాటా చెట్లను పెట్టాం. వాటి నుంచి దాదాపు ఈ 6 నెలల్లో 8 కేజీల పంటను తీసుకున్నాం. అదేవిధంగా అనేక రకాల చీడ పీడలను గమనించాం. ప్రతి చీడ పీడకి ఎటువంటి ద్రావణాలు తయారు చేసుకుంటే ఈ చీడ పీడలు దూరం అవుతాయి అని తెలుసుకున్నాం. వాటన్నింటినీ కూడా తయారు చేసుకొని మిద్దె తోటపై ఉన్న ప్రతి మొక్కకు కూడా తడిచే విధంగా ప్రతి 15 రోజులకు ఒకసారి కొట్టి అన్నింటినీ కూడా దూరం చేశాం. వాటిలో కొన్ని ముఖ్యమైన ద్రావణాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్రవ జీవామృతం తయారు చేశాం. పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం తయారు చేశాం. వేప కషాయం లేదా నీమ్ ఆయిల్, బూడిద మరియు పసుపు కలిపినటువంటి ద్రావణాన్ని 24 గంటలు ఉంచి తర్వాత చెట్ల మొత్తానికి కొడితే బూడిద తెగులు పోతుందని, అలాగే గోమూత్రం ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే ఐరన్ మేకును అందులో వేసి 4-5 రోజుల తర్వాత స్ప్రే చేస్తే చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని తెలుసుకున్నాం. అలాగే గోవు పాలు మొజాయిక్ తెగుల్ని నివారిస్తుందని, పులిసిన మజ్జిగ ద్రావణం, ఇవే కాకుండా వేస్ట్ డీకంపోజర్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ విధంగా ఉపయోగించాలి అన్ని విషయాలు తెలుసుకున్నాం. వంగ చెట్లను ఎంత ఈజీగా మనం మన గార్డెన్పై పెంచుకోవచ్చు, అంతేకాకుండా అన్ని రకాల తీగజాతి మొక్కలను ఎంత సులువుగా మన గార్డెన్లో పెంచుకోవచ్చు, వాటికి వచ్చేటువంటి చీడపీడలు ఏంటి, వాటిని ఏ విధంగా నివారించాలో కూడా తెలుసుకున్నాం. వాటికి ప్రత్యేకించి ఒక వీడియో కూడా తయారు చేసుకున్నాం. అడవిలో మొక్కలకు ఎవరు న్యూట్రియంట్స్ ఇస్తారు చెప్పండి, అదే కాన్సెప్ట్ ఇక్కడ. మనం ప్రతి ఒక్క మొక్క నుంచి వచ్చేటువంటి లీవ్స్, స్టెమ్స్ ప్రతిదీ కూడా అవే మొక్కలకి ఎన్నో న్యూట్రియంట్స్ని అందిస్తాయని తెలుసుకొని వాటిని మన గార్డెన్లో కంపోస్ట్లా ఉపయోగిస్తున్నాం. ఇంకా టెర్రస్ గార్డెన్ని ఇంకా లైట్ వెయిట్గా చేయటం కోసం థెర్మోకోల్ బాక్సెస్ని యూజ్ చేసుకొని అనేక రకాల కూరగాయ మొక్కలు అలాగే ఆకుకూరలని పండించాం. ఎండ పెద్దగా తగలని ప్రదేశం అంటే బాల్కనీ. ఇందులో కూడా మనం అనేక రకాల లీఫీ వెజిటబుల్స్ని పండించుకున్నాం. ఆకుకూరల్ని మనం ఇంట్లో పండించుకొని తింటే ఆ అనుభూతే వేరు. ఎటువంటి కెమికల్స్ వాడనటువంటి పంట మన టెర్రస్ గార్డెన్ పంట. వీటితో పాటు మనకి పాలినేషన్కి అవసరమైన అనేక రకాల పూల మొక్కల్ని, మందారం, బంతి, నూరువరహాలు, చామంతి, రోజ్ ఫ్లవర్స్, ఇలా అనేక రకాల పూల మొక్కల్ని మన మిద్దె తోటపై పెంచాం. బంతి మొక్కలు అనేక రకాల పురుగుల్ని తను ఆకర్షించి మన పంటను కాపాడతాయి. అలాగే మన మిద్దె తోటపై క్యాబేజీని, క్యాలీఫ్లవర్ని కూడా పెంచాం. వాటికి వచ్చేటువంటి అనేక రకాల చీడపీడల గురించి కంప్లీట్గా ఒక సపరేట్ వీడియో చేశాం. ఇక మన మిద్దె తోటపై ప్రత్యేక ఆకర్షణ ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్. దీని నుంచి దాదాపు 20 పళ్లను హార్వెస్ట్ చేశాం. మన గార్డెన్లో ప్యాషన్ ఫ్రూట్ పెట్టక ముందు మేమెప్పుడూ కూడా ప్యాషన్ ఫ్రూట్ని టేస్ట్ చేయలేదు. మనం ఇలా చిన్న చిన్న గ్లాసుల్లో నారు పోసుకొని, అంటే సొర, బీర, మిర్చి, టమాటా, వంగ, ఇలా అన్నింటినీ కూడా ఈ విధంగా రెడీ చేసుకొని ఆ తర్వాత రీపాటింగ్ చేసుకుంటాం. 2020లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు చాలా తక్కువ డ్యామేజ్తో మనం మన మిద్దె తోటని కాపాడుకున్నాం. ఈ విధంగా 2020 కొంత నష్టం మరికొంత కష్టంగా అందరికీ మిగిలిపోయింది. ఏది ఏమైనా 2020వ సంవత్సరం అందరికీ ఒక గుణపాఠం నేర్పింది, ఎన్నో మంచి నిర్ణయాలను తీసుకునేటువంటి పరిస్థితిని కల్పించింది. ఒక రకంగా కరోనా రాకుండా ఉండడానికి కారణం కూడా మనం ప్రతిరోజు మిద్దె తోట కోసం శ్రమించినటువంటి వ్యాయామంగా ఉపయోగపడింది. కుటుంబం అంతా కూడా ఒకరికొకరు ప్రేమాభిమానాలు పంచుకునే విధంగా చేసింది. అందరూ కలిసి ఏ పనినైనా చక్కగా సాధించగలేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. ఎంతో బిజీగా గడిపేటువంటి మనకు ఎంతో టైం కేటాయించుకొని అందరూ కలిసి ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఉండే విధంగా మనకి 2020 చరిత్రలో నిలిచిపోతుంది. కొన్ని తీపి మరికొన్ని చేదు అనుభవాలతో 2020 సమాప్తమైంది. ఇలా మేం చేస్తున్నటువంటి ప్రతి పనిలో మీ అందరూ కూడా సహకరించి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియో మరెంతో మందికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తూ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.